నేను మీ రాధిక. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. వెల్కమ్ టు క్రియేటివ్ రాధిక ఛానల్. ఈరోజు వీడియోలో మీకు సోఫా కవర్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం సోఫా కవర్స్ కుట్టుకోవడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దాము. ఇది నేను సోఫా కవర్స్ కోసం యూజ్ చేయడానికి క్లాత్. ఇది 4 మీటర్స్ తీసుకొచ్చాను. ఇదేమో మామూలు బ్లౌజ్ పీస్, మనం బ్లౌజెస్ కుట్టుకుంటాం కదా ఆ బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇదేమో మామూలు క్లాత్. ఇదేమో గోల్డ్ కలర్ లేసు. కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇవి. ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మన సోఫా కవర్ క్లాత్ తీసుకొని ఇలా నీట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఓల్డ్ సోఫా కవర్ ఉంటుంది కదా, అది దీని మీద వేసి, ఫస్ట్ నేను ఓల్డ్ సోఫా కవర్ ఉంది నా దగ్గర, దాన్ని ఈ క్లాత్ మీద ఇలా ఊరికే వేసి చూశాను. అంటే ఇదే ఈక్వల్లో ఇలాగే కట్ చేసుకుంటాను, ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ వస్తుందేమో అనేసి నేను ఇలా దీన్ని ఇలా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొని సేమ్ ఇలాగే కట్ చేసుకుంటాను ఇలా అన్నమాట. కటింగ్ చేస్తున్నాను దీన్ని ఇలాగా. మనం ఎంతవరకు డ్రా చేసుకున్నామో సేమ్ అదే లెంత్లో, ఏమి ఎక్కువ అవసరం లేదు, సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నమాట. కటింగ్ చేసుకున్నాక ఈ షేప్ వచ్చింది. ఇంకా మనం ఇది పెద్ద సోఫాకి కట్ చేసుకున్నాము, చిన్న సోఫాకి కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. మనం పెద్ద సోఫాకి కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది చిన్నది, దీనికి సేమ్ ఇందాక ఎలాగైతే డ్రా చేసుకున్నామో అలాగే. కాకపోతే ఇందాక డబుల్ ఫోల్డింగ్ వేసాం కదా, ఇప్పుడేమో 4 ఫోల్డింగ్స్ వేసాను. వేసి ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇది ఎంత ఉందో అంతే డ్రా చేస్తున్నాను, ఏమి ఎక్కువ డ్రా చేయట్లేదు. ఇలా డ్రా చేసుకున్నాను, ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను ఇలా. ఇది ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను. ఇది 4 ఫోల్డింగ్స్ వేసాం కదా, ఇవి 4 పీసెస్ వస్తాయి అన్నమాట. అంటే ఒక సోఫాకి 2, ఒక సోఫాకి 2. ఇందాకేమో మనం డబుల్ ఫోల్డింగ్ వేసాం, అవి 2 పీసులే వస్తాయి. ఇప్పుడు కటింగ్ చేయటం మొత్తం పూర్తి అయిపోయింది, స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. ఇప్పుడు సోఫా కవర్ కట్ చేసుకోవడం అయిపోయింది కదా, మనం మహమ్మల్ క్లాత్తో ఫ్లవర్స్ వేయడానికని నేను డ్రాయింగ్ చేసుకున్నాను. అలాగే పెద్ద సోఫాకి 3 ఫ్లవర్స్ అన్నమాట, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇట్లా 3 ఫ్లవర్స్ వేసేసుకున్నాను. ఒక పైన మనం కప్పేదాని వరకే నేను వేసుకున్నాను, కింద దానికైతే నేను ఫ్లవర్స్ వేయట్లేదు, ఓన్లీ పైన దాని వరకే వేసాను ఫ్లవర్స్. అలాగే చిన్న సోఫాకి కూడా సేమ్ అదే ఫ్లవర్ వేసాను. ఇప్పుడు ఈ వీటితో మహమ్మల్ క్లాత్తో ఈ ఫ్లవర్స్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ కాడలు ఉన్నాయి కదా, వీటి కోసం నేను గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. దానికి ఇలా సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట. దీన్ని ఇలా స్టిచ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఆకులు కుడదాము. ఆకుల కోసం గ్రీన్ క్లాతే తీసుకుంటున్నాను. గ్రీన్ క్లాత్ని ఇలా పెడుతున్నాను. ఇక్కడ మనకి డ్రాయింగ్ కనిపిస్తుంది కదా, ఆ డ్రాయింగ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో నేను ఇప్పుడు లీఫ్ని కట్ చేస్తాను.
ఇలా రెండు లీవ్స్ పెద్ద లీవ్స్ రెండు చిన్న లీవ్స్ రెండు నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పొడుగ్గా గ్రీన్ కలర్ క్లాత్ కట్ చేస్తున్నాం కదా, నేను ఏం చేస్తున్నానంటే ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడ ఫోల్డ్ చేసి ఇట్లా పెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేద్దాం.
ఇప్పుడు మొత్తం సోఫా కవర్స్ అంతా కుట్టడం అయిపోయింది. ఇప్పుడు సోఫా కేసి ఒకసారి చూపిస్తాను లుక్ ఎలా ఉందో. సోఫా కవర్స్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. చూసారా చాలా బాగుంది కదా. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.